హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఒక 10 మినిట్స్ లో కేక్ రెడీ చేయగలరా? షూర్ సార్. ఎలాంటి కేక్ కావాలి? ఎన్ని కేజీస్ కావాలి? చాక్లెట్ కేక్ 1 కేజీ సార్. ఓకే సార్. సార్ నేమ్ సార్? సే ఎస్ అండ్ చేంజ్ మై లైఫ్. సార్ బిల్ ఎంత? 1500 సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? నా బర్త్డే పార్టీ కోసం ఓ ముగ్గురికి టేబుల్ బుక్ చేసుకోండి. ఎంత అవుతుంది అన్న? 20K అవుతుంది. 3 to 5 hours వరకు ఇక్కడ ఉండొచ్చు. ప్రజెంట్ 25% ఆఫర్ నడుస్తుంది. అది పోను మీకు 15K పడుతుంది. 15Kనా? అవును సార్. అన్నా అంతంటే కష్టం అన్నా, కొంచెం తక్కువలో చూడవా. ఒక 10Kలో. 10K అంటే సరే, ఒక టేబుల్ ఉంది, 1 అవర్లో ఫినిష్ అయిపోవాలి, లేదంటే మా ఓనర్ తిడతాడు. ఓకేనా? గంటేనా? సర్లే, ఏదో ఒకటి చేసి ఫినిష్ చేసేద్దాం. సరే అన్నా. మరి టేబుల్ బుక్ చేయమంటావా? ఓకే అన్నా, డబ్బులు తీసుకుని వచ్చేస్తాను. ఓకే సార్. థ్యాంక్స్ అన్నా. బాబు. హలో సార్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, అన్ని రకాలు కలిపి 1 కేజీ ఇవ్వు బాబు. ఓకే సార్. బాబు ఆ కాజా మా వాడికి చాలా ఇష్టమయ్యా, కొంచెం 2 ఎక్కువే. ఓకే ఇదిగోండి సార్. ఎంత బాబు? 500 సార్. ఇందా వస్తా బాబు. ఓకే సార్. నా పేరు ఆకాష్. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, నేను లవ్లో ఉన్నాను. తనకు ఎంతో ఇష్టమైన సూర్యుడిని అందుకోవడానికి ఫీనిక్స్ పక్షి కష్టమని తెలిసిన ముందు ప్రయాణిస్తుంది. అచ్చం అలానే లైఫ్లో నేను కోరుకున్న హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఇలా బయలుదేరాను. ఈ వయసులో ప్రతి కుర్రాడి లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుందంట. అలా నా లైఫ్లో జరిగిన అద్భుతమే సిరి. తనతో వేసిన ప్రతి అడుగు, తనతో చెప్పిన ప్రతి మాట, తనకే వేసిన ప్రతి నిమిషం, ప్రతిదీ ప్రత్యేకమే. అరే పొద్దు పొద్దునే ఎందుకురా ఇక్కడే తీసుకొచ్చావు? సిరి ఇంకా ఆఫీస్కి రాలేదురా. ఫోన్ చేస్తే తెలిసిపోయింది కదరా. ఆల్రెడీ అది కూడా అయిపోయింది, స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే నీకు సిరి అలాగో తెలుసుగా, వెళ్ళి కనుక్కోవచ్చుగా కదా. మంచి ఐడియా, దా నువ్వు వెళ్ళి తీసుకురా. వద్దులే ఇక్కడే కూర్చో కదా. అందుకే నేను కూర్చున్నా. సిరి వచ్చిందిరా. వచ్చింది. ప్రపోజ్ ఏమన్నా చేస్తావా? చెయ్యవు కదా. ఆఫీస్కి ఎందుకు రాలేదు అని కనుక్కుంటావు, దానికి ఎందుకురా నన్ను లేపడం? పోరా. అరే ఈరోజు సిరికి ప్రపోజ్ చేస్తాను. చేసావా? ఇంకా లేదురా. చేయలేదా? అరే ఇంకా లేట్ అయితే నీకేరా ప్రాబ్లం? నా ప్రాబ్లం కూడా అదేరా, చెప్తే తను ఎక్కడ నువ్వు చెప్తుందా అని. ఆ విషయం చెప్తేనే కదా తెలిసేది. సరేరా, ఈసారి ఎలాగైనా చెప్పడానికి ట్రై చేస్తా. అమ్మ బయటికి వెళ్ళొస్తా. టిఫిన్ చేసారా నాన్న? ఇప్పుడు తినట టైం లేదులే, బాయ్. పిల్లలు చేతికి అందొచ్చాక మన చేతికి దొరకరు, అందుకే ఈ జ్ఞాపకాల గదిలో వాడిని ఒంటరిగా వెతుక్కుంటున్నా. చెప్పు.
నీకు తెలుసు కదా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇప్పుడు దానికోసం మనీ పే చేయాలి, ఒక 10,000 ఇవ్వగలవా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఇట్స్ ఓకే సిరి. నా పేరు శ్రీ అక్షయ్. శ్రీ అంటే తెలుసుగా డబ్బు. పేర్లో ఉన్న డబ్బు జేబులో లేదని శ్రీ అనే పదాన్నే తీసేశా. పేర్లో అంటే తీసేయగలం కానీ లైఫ్లో నేను డబ్బులు తీసేయలేం కదా. సో నా దరిద్రాన్ని దాచుకొని దర్జాగా బ్రతుకుదామని బయలుదేరా. మా నాకు బైక్ కావాలి మా, కొనివ్వు. బైకా? ఇప్పుడెందుకు నానా, తర్వాత తీసుకుందో గానిలే. అదేం మా అలా అంటావు, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర బైక్స్ ఉన్నాయి మా, అది కొంటే నాకు వాల్యూ. నాకు బైక్ కొనివ్వు. సరే, ఎంత అవుతుంది? 100,000 అవుతుంది మా. 100,000? సరే, ఏదో ఒకటి చేద్దాంలే, 2 రోజులు ఆగు. ఇది బాగుంది కదా. బిల్ ప్లీజ్. 3K. $2,500 ఉంది. ఇప్పుడు ఎలా? హే బ్రో. హాయ్. ఏం షాపింగా? నథింగ్ స్పెషల్, ఏదో క్యాజువల్గా ఒక పేరు కొందామని వచ్చాను. ఓ, పిలిపోయండి. ఏమైంది? కార్డ్ స్వైప్ చేస్తుంటే డిక్లైన్ వస్తుంది. ఒక పేరే కదా. నా బిల్లు యాడ్ చేసేయండి. ఓకే సార్. ఏ, రే అక్షయ్, రేపు నీ బర్త్డే కదరా, పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? ఇస్తాలేరా, స్పెషల్గా అడగాల ఏంటి? ఇస్తాడని నాకు తెలుసులేరా, ఎక్కడ ఇస్తాడా అని అడుగుతున్నా. ఈ పాటికి పెద్ద గ్రాండ్గానే బుక్ చేస్తుంటాడు. ఎరా, అరే మీకు ఒక, అరే శ్రీకాంత్, అమ్మకి హెల్త్ బాగాలేదురా, కొంచెం మనీ ఉంటే వరా నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మంత్ ఇస్తావా? లాస్ట్ మంతే నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. రే, నాకు గుర్తుందిరా, ఆ మనీ కూడా అమ్మ ట్రీట్మెంట్ కోసమే ఖర్చు పెట్టారా. ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా, ఇద్దరికి నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను రా. రే, అమ్మకి బాగాలేదంటున్నాడుగా, డబ్బులు ఇవ్వంటా, పర్లేదు ఇచ్చే. సరే, ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. చూసానులే పాపా, వాడు మన ఫ్రెండే కదరా, ఎందుకు రా అలా అన్నావు? రే, నీకు వాడి గురించి తెలియదురా. సేమ్ ఇదే రీజన్ చెప్పి విక్కీ దగ్గర నా దగ్గర మనీ తీసుకున్నాడు. ఇప్పుడు వీడు ఇలా అమ్మకి బాగాలేదు, నాన్నకి యాక్సిడెంట్ అయిందని చీప్ ట్రిక్స్ ప్లే చేసి మనలాంటి ఉన్నవాళ్ళ దగ్గర నుంచి మనీ అడుగుతారు. అందుకే ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటేనే నాకు చిరాకు. చీ, సరేరా, పార్టీగా ఇచ్చేస్తాను. మా ఇక్కడా. కిచెన్లో ఉన్నా, ఏంటో చెప్పు. అదే, ఈరోజు ఫ్రెండ్స్కి పార్టీ వాళ్ళని డబ్బులు అడిగా కదా, గుర్తుందా? అక్కడ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి తీసుకో. మా 5,000. 5,000కి ఏం పార్టీ చేసుకోవాలి? నాకు 10,000 కావాలి మా. 10,000? అంత డబ్బులంటే ఇప్పుడు నా దగ్గర లేవు నానా. లేవంటే ఎలామా? ఇప్పుడు 5,000తో నా ఫ్రెండ్స్కి ఏం పార్టీ ఇవ్వమంటావు? నవ్వుతారు మా నన్ను చూసి. నాకు వచ్చే జీతం 15,000, అందరూ ఇంటద్ద 5,000, కిరాణా సరుకులకు 5,000 కావాలి. ఇదిగో వద్దన్నా వినకుండా ఆ బండి కొన్నా. వీటన్నిటికి నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురానా? ఈసారికి 5,000తో సర్దుకురానా? ఈసారి పరిస్థితి బాగుంటే నువ్వు అనుకున్నట్టు చేసుకుందో గాని కదా. మా ప్రతిదానికి సర్దుకో సర్దుకో అన్నాకు మా, ఇప్పుడు దాకా నేను అదేగా చేస్తుంది, నీకే నువ్వు చెప్పేస్తావు, అక్కడ పోయేది నా పరువు మా. నా కొడుకు ఎవరి దగ్గర తగ్గకూడదు. ఆ దేవుడు గుట్లో 5,000 ఉన్నాయి, వెళ్ళి తీసుకొని నీ ఫ్రెండ్స్కి ఏం కావాలో చూడు. అరే నానా, ఒక్కటి గుర్తు పెట్టుకో, మనం మధ్యతరగతి వాళ్ళం, ఒక్కో రూపాయి జాగ్రత్త లేకపోతే రేపటి రోజున రోడ్డును పెడతాం. అప్పు చేయకుండా ఉండటానికి ఆదాయం ఎంత అవసరమో, తప్పు చేయకుండా ఉండటానికి బాధ్యత అంత అవసరం. చిన్నపిల్లని కాదు మా, నాకు అన్ని తెలుసు మా. సర్లేగా, నాకు టైం అవుతుంది, ఇక్కడే ఉంటే నువ్వు ఇలాంటివి చెప్తానే ఉంటావు.
నా పేరు ఆనందయ్య. ఒక్కోసారి ఎదురుచూపుల్లో కూడా ఆనందం ఉంటుంది. 3 నెలల క్రితం ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు. అయినా మనం ఊహించింది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. రాధా, లంచ్ బాక్స్ ఏది? ఈరోజు కూడా ప్రిపేర్ చేయలేదా? నిన్నే అడుగుతోంది. సంతోష్, నేను కూడా నీలాగే ఆఫీస్కి వెళ్తున్నాను. పిల్లాన్ని కూడా రెడీ చేయాలి. ఇలా అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాను. నేనేం ఖాళీగా లేను. అండ్ నేను కూడా మనిషినే, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు. అయినా నేను ఇంట్లో కూర్చొని తేరగా ఏం తినట్లేదు. వా, ఇప్పుడు ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నాన్నగారు వింటే బాధపడతారు. నీకు అందరి బాధ అర్థమవుతుంది, నా బాధ తప్ప. ఎంతమందికి చాకరి చేయాలి? నేనేమన్నా పని మనిషినా? ఆ మాట ఇప్పుడు నిన్నెవరన్నారు? అనేదే ఉంది, తెలుస్తుందిగా. తాత, అమ్మా నాన్న ఎందుకు అలా అరుచుకుంటున్నారు? నా మనవడు అడిగిన ప్రశ్నకు సమాధానం నా కొడుకు దగ్గర దొరికింది. నాన్నా, మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. ఏంట్రా అది? ఇలా రండి, కూర్చోండి. చెప్పు. నాన్నా, నువ్వు ఇక్కడ ఉండటం తను కొంచెం ఇబ్బందిగా ఉందట నాన్న. నేనుండటం ఆమెకి ఇబ్బంది? నా వల్ల ఏమి ఇబ్బందిరా? అంటే నాన్న, మీకు తెలుసు కదా, మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. తనకి ఇంట్లో పనులు, పిల్లాడితోనే టైం సరిపోతుంది. ఇక నా సంగతి అంటావా? చూస్తూనే ఉన్నావుగా, నేను ఎప్పుడో పొద్దునరంగా పోతే ఏ అర్ధరాత్రికో అపరాత్రికో ఇంటికి వస్తున్నాను. వీటన్నింటికంటే ఈ వయసులో నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అన్న బాధే నన్ను ఎక్కువగా తుడిచేస్తుంది నాన్న. అందుకే అబ్బే, ఏం లేదు నాన్న. మన సురేష్ తెలుసుగా, అదే మన రామారావు గారు అబ్బాయి. వాళ్ళింట్లో కూడా ఇదే పరిస్థితి వస్తే వాళ్ళ నాన్న ఒక చోటించారట. ఆయనకు ఆ ప్లేస్ ఎంత బాగా నచ్చిందంటే సురేష్ ఎప్పుడైనా కలవాలని వెళ్ళినా సరే అసలు కలిసేవాడే కాడట. అందుకే నాన్న, మీ వయసు వారందరితో మీకు కలక్షేపం బాగా అవుతుందని నిన్నే వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి వచ్చాను. నాన్న, మీకు ఓకే కదా నాన్న? చిన్నప్పుడు నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ చెప్పిన ధైర్యం ఈరోజు నా చెయ్యి వదిలేస్తూ చెప్తున్నావన్నమాట. సరే, నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదా. కోర్స్ ఎలా ఉంది? రే ఫ్రీయేనా? ఏ ఆకాష్, సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎంతవరకు వచ్చింది మీ లవ్ ట్రాక్? మెసేజ్ నుంచి ఫోన్ కాల్స్ వరకు వచ్చిందిరా. ఇంతకీ ప్రపోజ్ చేసావా లేదా? తొందర ఏముందిరా, ఇంకా టైం ఉందిగా, చేయొచ్చులే. 4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు, గంటలు గంటలు ఫోన్ మాట్లాడతావు, తను చూస్తే ఎందుకు స్ట్రక్ అవుతావు? ఏమోరా, ఇయర్ మొత్తం చదివినా, ఎగ్జామ్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ చూడగానే బ్లాంక్ అయినట్లు, తనని చూడంగా నేను చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతాయి. సర్లే, నీ ఫోన్ ఒకసారి లాగు. ఎందుకురా? రే చెప్తాలే కానీ, తను నేను లవ్ చేస్తుందనడానికి ఎంతకంటే ఏం కావాలరా? 40,000 దేనికి ఇచ్చావురా? ఓ అదా, తనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి మనీ కావాలంటే సెండ్ చేశారా? కోర్స్కి మనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే ఇస్తారు కదరా, నిన్నే ఎందుకు అడిగిందిరా? ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలియదంటరా? అయినా అదంతా ఆలోచించలేదురా, తను అడిగింది ఇచ్చేసాను అంతే. ఇంతకంటే ఏం కావాలరా? తను వాళ్ళ ఇంట్లో చెప్పలేని విషయాన్ని నీతో చెప్తుంది, అన్నీ నీతో షేర్ చేసుకుంటుంది, ఏ ఫీలింగ్స్ లేకుండానే ఇవన్నీ చేస్తుందా? ఇంకా అర్థం కాలేదారా? అంత ఈజీగా అర్థమైతే వాళ్ళ అమ్మాయిలు ఎందుకు అవుతారా? అయినా ఇలాంటి కన్ఫ్యూజన్లో తనకి నా ప్రేమని చెప్పి దూరం చేసుకోవడం కంటే దానికి నా స్నేహాన్ని కప్పి తనకి దగ్గరయ్యా. ప్రేమ పుట్టడానికి లేని ఆలస్యం చెప్పడానికి మాత్రం ఎందుకురా? అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమను కాదన్నాక మిగిలే కన్నీరు కంటే ఆ ప్రేమను చెప్పలేకపోయానన్నాక కలిగే కన్నీరే నిన్ను ముంచేస్తుంది. ఇక నీ ఇష్టం రా. శాంతి గారు, ఈ నెల ఇంకా అద్దెవ్వలేదండి. క్షమించండి అండి, ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉంది. వచ్చే నెల 2 నెలలు అద్దె కల్పించేస్తాను.
ఇలా ఆఖరి నిమిషంలో చెప్తే ఎలాగమ్మా? మాకు ఖర్చులనే ఉంటాయి కదా, అయినా మీకు ముందే చెప్పాను నాకు అద్దనేది కరెక్ట్ టైంకి ఇచ్చేయాలని. ప్రతి నెల అలాగే టైంకి ఇస్తున్నాను కదండి, కాస్త ఖర్చులు పెరిగాయి, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి అమ్మా శాంతి గారు, ప్రతి నెల కరెక్ట్ టైంకి అద్దిస్తున్నారు కాబట్టి నేను ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం కష్టం అమ్మా. అయ్యో అలా జరగదులేండి. సర్లే, ఈ సాయికి నా తెప్పలేదు, నేను పడతాను. ఏం బాబు, ఓ పక్క మీ అమ్మ అంతలా కష్టపడుతుంటే నువ్వు ఇలా బలదొరుగు తిరగడం ఏమైనా బాగుందా? నువ్వు కూడా ఏదో పని చేసుకుని కాస్త ఆమెకి సహాయంగా ఉండొచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, ఒక జాబ్ కోసం అప్లై చేశా, అది వచ్చిందనుకో లైఫ్ సెటిల్. ఇలా అద్దీంట్లో ఉండాల్సిన అవసరం నాకేంటి చెప్పు. వెనకటికి ఇస్తారా ఒకటి, నా మీదే పరమాణాలు వడ్డిస్తున్నారు, నేనే గొప్ప అని ఎగిరెగిరి పడిందంట. ఎంతలా ఎగిరిందంటే వెళ్ళి బురదలో పడేంత. చివరికి ఏమైంది, అవకాశం ఇంకొకరికి దక్కింది. నీ పరిస్థితి అలాంటిదే, చూద్దాం ఎంతవరకు ఎగురుతావో. తిను నాన్న. చిన్ను తినరా, తిను, తినకపోతే నిన్ను కూడా తాతలాగా హాస్టల్లో జాయిన్ చేస్తా. పిల్లాడికి ఎలా అన్నం తినిపించాలో కూడా తెలీదా? మీ కొడుకు మీరే తినిపించుకోండి. తండ్రి కొడుకులు ఇద్దరూ నా మాట వినరు. ఇప్పుడు ఏమైంది నాన్న? తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్తో ఆడుకోవటానికి బయటికి వెళ్తావు కదా, అలాగే తాతయ్య కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవటానికి బయటికి వెళ్ళాడు. నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు సాయంత్రానికి తిరిగి వస్తాను కదా, తాతయ్య ఎందుకు తిరిగి రాలేదు? తాతయ్య లేకపోతే నాకు బోర్ కొడుతుంది. సరే మనం బయటికి వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం, చక్కగా ఆడుకుందాం, సరేనా? బాబు, ఈ నెలలో మా అబ్బాయి వస్తానన్నట్టు వచ్చాడా? ఆ వచ్చాడు వచ్చాడు. ఏడి ఎక్కడా? ఈ నెల అమౌంట్ కట్టి వెళ్ళిపోయాడు, అలాగే నీకేమనే డబ్బులు ఇచ్చాడు తీసుకో. అది కాదు బాబు, నన్ను కలుస్తానన్నాడు. ఏమో నాకేం తెలుసు, వచ్చాడు డబ్బులు కట్టి వెళ్ళిపోయాడు. బాబు బాబు, మా అబ్బాయి వస్తానన్నాడు వచ్చాడా? రాలేదు, ఏదో పని నుండి బిజీ ఉన్నా అంట, ఫోన్పేలో డబ్బులు పంపించాడు కిందా. రాలేదా, తీసుకో. బాబు, మా వాడు ఈసారి అయినా వచ్చాడా లేక ఫోన్లోనే పంపాడు? ఫోన్లోనే కట్టేశాడు. ఫోన్ చేసావునా, మాట్లాడతా? వదిలే బాబు, నేను ఫోన్ చేశానని తెలిస్తే బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేస్తాడు. పిల్లలు ఎవరికీ అందనంత ఎత్తుకెళ్ళాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ తల్లిదండ్రులకే అందనంత ఎత్తుకెళ్ళాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. తల్లి మీద ఉండాల్సిన ప్రేమ డబ్బు మీద, తండ్రి మీద ఉండాల్సిన భయం సమయం మీదకి మళ్ళాక ఈ రోజున నడి రోడ్డు మీద ఒక అనాథలా విడిపోయి నానా. నేను నాన్నా. నాన్నా ఏంటో చెప్పు. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది కదా. నువ్వేదో పనిలో బిజీగా ఉన్నట్టున్నావు. ఏం లేదు నాన్న, ఒక్కరోజు ఇంటికి వచ్చి మీ అందరితో గడిపి వెళతాను, ఒకే ఒక్కరోజు. కాదనుకు నాన్న. సరే నాన్న, నువ్వు రేపు ఇంటికి రా, వచ్చే ఒక 1 రోజు ఉండదులే. అలాగే అలాగే నాన్న, వస్తాను వస్తానన్న. ప్రేమ పుట్టడానికి లేని ఆలస్యం చెప్పడానికి మాత్రం ఎందుకురా, అయినా ఆవిడ గుర్తుపెట్టుకో,
ప్రేమను కాదన్నాక మిగిలే కన్నీరు కంటే ఆ ప్రేమను చెప్పలేకపోయానన్నాక కలిగే కన్నీరే నిన్ను ముంచేస్తుంది. రే అక్షయ్, రేపు నీ బర్త్డే కదరా, పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? ఇస్తాలేరా, స్పెషల్గా అడగాల ఏంటి? ఈ పార్టీకి పెద్ద గ్రాండ్గానే బుక్ చేసుంటాడు. ఏరా, ఒక్కరోజు ఇంటికి వచ్చి మీ అందరితో గడిపి వెళతాను. కాదనుకున్నా. సరే నాన్న, నువ్వు రేపు ఇంటికి రా, వచ్చే ఒక వారం రోజు ఉండదులే. హలో. హలో, హ్యాపీ బర్త్డే సిరి. థాంక్స్ ఆకాష్. సిరి, ఏం లేదు, అర్జెంట్ అని కలవాలి. సారీ ఆకాష్, ఇప్పుడే ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాను. జస్ట్ 10 మినిట్స్. సిరి, సరే అయితే మా ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చి. థ్యాంక్ యూ సిరి, 5 మినిట్స్ లో అక్కడ ఉంటా. హలో. ఏ, ఎక్కడరా? శ్రీకాంత్ని పిక్ చేసుకోవడానికి వచ్చాను. ఏ, బర్త్డే పార్టీ వద్దా? ఇంతకీ పార్టీ అక్కడ? లాస్ట్ టైం నువ్వు ఎక్కడిచ్చావో అక్కడే. సరే, తొందర రండి. స్టార్ట్ అవుతున్నాం. సరే, పార్క్ దగ్గర ఉంటాను, వచ్చేయండి. ఓకే. పెద్దయినా, నువ్వు చెప్పిన ఏరియా వచ్చింది. ఎక్కడ ఈ ఏరియానే కానీ ఇల్లు ఎక్కడో తెలియటం లేదు బాబు. ఒక్క నిమిషం ఆగు బాబు, మా అబ్బాయిని అడిగి చెప్తాను. నాన్న, నువ్వు చెప్పిన ఏరియాకి వచ్చానరా, ఇల్లు ఎక్కడో తెలియటం లేదురా. అవునా? ఆటో అబ్బాయితో మాట్లాడతావా? మీరు ఎక్కడ ఉన్నారు నాన్న? నేనా? పార్కు దగ్గర ఉన్నాను నాన్న. మీరు ఎక్కడ ఉండండి, నేను వస్తున్నాను. త్వరగా వస్తావుగా. సరే నాన్న. రోజులాగే ఈరోజు కూడా లేనిదేరాన్ని వెంట తెచ్చుకొని తనకి నా ప్రేమను పరిచయం చేయబోతున్నా. ఆకాష్, ఏంటి అలా చూస్తున్నా? హ్యాపీ బర్త్డే సిరి, ఈ డ్రెస్ లో చాలా బాగున్నా. థాంక్స్ ఆకాష్. నిజంగానా, డాడీ సెలెక్ట్ చేశారు? అవును. ఏదో మాట్లాడాలన్నా? ఏంటది? ఐ లవ్ యూ సిరి. పదం నన్ను దాటిని చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. అసలు ఎప్పుడో చెప్దామనుకున్నా. చెప్పాలని ముందుకు వచ్చి ప్రతిసారి చెబితే ఏమంటావు అనే భయమే నన్ను ఆపేది. ఎందుకంటే శాపం ఎవరిదైనా కృష్ణుడికి దూరమైంది రాదే కదా. అలా దేవుడికే దక్కని వరం నేను పొందాలనుకున్నా. నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నా. ఐ లవ్ యూ సిరి, సే yes అండ్ చేంజ్ మై లైఫ్. కానీ నా ఫీలింగ్స్ గురించి కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించాను కాబట్టే ఇన్నాళ్ళు చెప్పడానికి వెనకడాను. కానీ ప్రేమించడానికి లేని ఆలస్యం, ఆ ప్రేమను చెప్పడానికి మాత్రం ఎందుకు? ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? అనడానికి ఏం లేదు, ఆల్రెడీ చెప్పాల్సినది చెప్పేశా. ఇక నువ్వు చెప్పేది వినటమే. ఎస్ చెప్పి పక్కన నిలబడతావు, నువ్వు చెప్పి పక్కకు తోచేస్తావు, ఇక నీ ఇష్టం. ఇనఫ్ ఆకాష్, నేను నీతో క్లోజ్గా ఉంటున్నానంటే దాని అర్థం నువ్వు నాకు ఇష్టమని కాదు, అది నా ఫ్రెండ్లీ నేచర్. నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ ది సేమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ. ప్లీజ్, నువ్వు దాన్ని స్పాయిల్ చేయకు. లెట్స్ బీ ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్ని లవర్ అని, లవర్ని ఫ్రెండ్ అనుకునే కన్ఫ్యూజ్ స్టేట్లో నేను లేను. అఫ్కోర్స్ ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఆలోచించుకునే డెసిషన్ చెప్పు. ఇంత సడన్గా చెప్తే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. సో టేక్ యూర్ టైం. ఆలోచించేది ఏం లేదు ఆకాష్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. యాజ్ అ ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా నేను నీకు సపోర్ట్గానే ఉంటాను. ఆ సపోర్ట్ ఏదో నా లైఫ్ పార్ట్నర్గా ఉండిపోవచ్చు కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా ఆకాష్? నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే నేను నో చెప్పి వెళ్ళిపోవచ్చు, బట్ నేను అలా చేయలేదు. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి.
ఎంత చెప్పినా అదే మాట్లాడుతుంటే ఇంకా నేను వెళ్ళటమే కరెక్ట్. గుడ్ బై ఆకాష్. నా ట్రక్ మీద ఆగిపోతే ఇలాగే రెండు నిమిషాలు సార్ బంక్ పక్కనే ఉంది కుడిచుకు వెళ్ళిపోదాం సార్ ప్లీజ్. 3 నిమిషాల్లో రావాల్సింది 30 నిమిషాల్లో తీసుకొచ్చావు. మోహన్ చూడు నువ్వు నీ ఆటో. తన ఆఫీస్ దగ్గర దింపిద్దా తాగిపోవచ్చు కదా, మధ్యలో ఆగిపోవాలా? నీ వల్ల 100 రూపాయలు నష్టం. రోడ్డే నేను తెద్దు కట్టారు, రోజు వెళ్తుంటే అర్థం కావట్లేదు. బాబు రోడ్ని ఏంటిది ఎంత దారంలో వెళ్తుంది? థ్యాంక్స్ తమ్ముడు. పర్లేదు కానీ ఆటోలో డీజిల్ ఉందో లేదో చెక్ చేసుకోలేదు బాబా. ఇప్పుడు చూడు వాడి దగ్గర ఎన్ని మాట్లాడాల్సి వస్తుందో. అది కరెక్టే, కానీ ఏం చేస్తాం అంతా నా టైం. అయినా ఆటోలో డీజిల్ కొట్టించుంటే ఈ తిప్పలు తప్పాయి కదా మనకి. అయినా సంపాదించిన దాచి ఏం చేస్తావు బాబాయ్? రాత్రి ఆటోకి డీజిల్ కొట్టిద్దామని డబ్బులు తీసి పక్కన పెట్టాను. కానీ నా కొడుకు ఏదో బొమ్మ కావాలి ఒకటి ఏడుపు, ఇంకా డబ్బులతో ఆ బొమ్మ ఏంటో కొద్దిచ్చి వాడి ఏడు పాపానేమో, కానీ డీజిల్ విషయం మర్చిపోయా. అయినా ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాడు బ్రతకాలి అంటే రూపాయి రూపాయి పొదుపు చేయడం ఎంతో అవసరం. మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమేగా, వాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించవచ్చు. మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు సంతోషం ఉంటాడు తెలుసా? అతను కష్టపడి సంపాదించిన డబ్బుల కోసం ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఖర్చు పెట్టడానికి పట్టినప్పుడు. అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ జరిగితే వాడు మిడిల్ క్లాస్ వాడే కాదు. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర బైక్స్ ఉన్నాయమ్మా, అది కొంటే నాకు వాల్యూ. నాకు బైక్ కొనివ్వు. ఇప్పుడు నీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా కొడుకు సంతోషం కన్నా ఇవేమి ముఖ్యం కాదులే. నువ్వు ఇవన్నీ తెలిసే పోపు డబ్బులో లేపేసావు. వెళ్దాం నాన్న, ఇక్కడ ప్రశాంతంగా ఉంది కూర్చో. లేదు నాన్న, నాకు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, మనం వెళ్దారండి. ఒక్క 10 నిమిషాలు ఇలా వచ్చి కూర్చో నాన్న, ప్రశాంతంగా మాట్లాడు. సరే ఒక పని చేయండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఆ పనులు చూసుకుని వస్తాను, తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్తాం సరేనా? సరే జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. నాన్న మీతో చెప్పటం మర్చిపోయా, నాకు యుఎస్లో జాబ్ వచ్చింది, నెలకు 5 లక్షల జీతం. ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది నాన్న, టికెట్స్ కూడా బుక్ చేసేసాం, నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. నేనే వచ్చి మీతో చెప్దాం అనుకున్నా, ఇంతలో మీరే ఫోన్ చేశారు అమ్మ అన్నట్టు యుఎస్ వెళ్తే మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో అడగటం మర్చిపోయాను. నేను పంపించే డబ్బులు సరిపోతున్నాయా? సరిపోకపోతే చెప్పండి, పంపిస్తాను. ఈ వారం రోజులు హ్యాపీగా ఉందిలే. సరే వస్తానన్నా. ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతాడనుకున్నాను, డబ్బులు సరిపోతాయా అని అడుగుతున్నా. వెళ్ళదు సిరి అని గట్టిగా అరవాలని ఉంది, కానీ నా ప్రేమ అర్థం కాని చోట బాధ మాత్రం ఎలా అర్థమవుతుంది అన్నా? అన్నా ఒక్క నిమిషం,
ఆ కేక్ కింద పడేయకన్నా అడగాలంటే ఏదోలా ఉంది, ఆకలిగా ఉంది. ఎవరిని అడిగినా పట్టించుకోవట్లేదు. పని కోసం తిరిగినా చిన్నపిల్లనని చేర్చుకోవట్లేదన్నా. అన్నం తిని 2 రోజులైంది, నీళ్ళు ఎంత తాగినా ఆకలే తీరట్లేదన్నా. ఆ కేక్ నాకు ఇస్తావా ప్లీజ్? ఇప్పటిదాకా బాధ వల్లే కన్నీళ్ళు వస్తాయనుకున్నా, ఆకలి వల్ల కూడా వస్తాయని నీ వల్లే తెలుసుకున్నా. రే సిరి వచ్చి చూడరా. సిరి కాల్ చేస్తుంది. టిఫిన్ చేసేళ్ళరా నాన్న? ఇప్పుడు తినక టైం లేదులే, బాయ్. ప్రేమ విలువ తెలుసుకోలేని వాళ్ళకి దాన్ని పంచాలనుకోవడం కంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి అది అందించడంలోనే ఆనందం ఉంది. ఇక నుండి నా సంతోషాన్ని ఎక్కడ వెతుక్కోవాలో అర్థమైంది. హలో అంకుల్, నేను అక్షయ్ని. అదే శాంతి వాళ్ళ అబ్బాయిని. చెప్పు బాబు. పొద్దున్న మీరు చెప్పింది రైట్ అంకుల్, ఐఎమ్ సారీ. అయ్యో దాన్నే ఉందిలేయ్యా, మీ అమ్మ పడే కష్టం చూడలేక ఏదో అలా మాట్లాడాను. నిజమే అంకుల్, నాకే చాలా లేట్ కదా మరి. సరే అంకుల్, మీ ఫోన్పే నెంబర్ ఇదేగా? అవును బాబు. ఓకే అంకుల్, ఒక గంటలో మీ హౌస్ నుండి సెండ్ చేస్తాను. పొద్దున అలా మాట్లాడిన తప్పు అనుకోకండి అంకుల్. పర్లేదు బాబు, ఇప్పటికైనా మీ అమ్మకి కాస్త చేదోడుగా ఉండు, అవును బాధ పెట్టకయ్యా. అన్నట్టు ఈరోజు నీ పుట్టినరోజు అంట కదా, హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్స్ అంకుల్. బర్త్డే కదా, ఏం ప్లాన్ చేస్తున్నావు ఫ్రెండ్స్తో? అలాంటిదేం లేదు అంకుల్, ఈసారికి బర్త్డే సెలబ్రేషన్ అమ్మతోనే చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే అమ్మకు మంచి చీర కొనిద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన బాబు, అలాగే చెయ్యి. హలో అందవేరా, వస్తున్నాం. రే పార్టీ అయితే ఇస్తా కానీ మీరు అనుకున్నట్టు గ్రాండ్ రెస్టారెంట్లో కాదురా. అవునా, ఎక్కడ? ఆ రెస్టారెంట్ పక్కన నోటీస్ పాయింట్ ఉంది కదా, అక్కడ. వాట్? తోపుడు బండ? అవునరా, మరేం చేయమంటావు? నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని, నా దగ్గర అంత మించి డబ్బులు లేవు. మిడిల్ క్లాస్? అయినా నువ్వు మిడిల్ క్లాస్ ఏంటి అక్షయ్? ఏ బాబు చూద్ది, ఏ బాబు ఎక్కడ నవ్వుతున్నావు? ఆటో ఎంత డ్యామేజ్ అయిందో? ఫోన్ మాట్లాడుకుంటూ కారు నడుపుకుంటుందో తెలీదా? ఓ ఓ ఓ చిల్. అయినా నీలాంటి వాళ్ళు వచ్చి చెప్తే నేర్చుకునేంత పొజిషన్లో నేను లేను. డ్యామేజ్ అయ్యా, డబ్బులు ఎంతైనా చెప్పు, పడేస్తా. నరుక్కుతా నా కొడకల్లారా, ఏరియా దాటిండ్ర చూస్తాను. ఎరా బండిని గుద్దిని కాకుండా తీసుకుంటూ మారుతున్నావా? నువ్వేమైనా ముచ్చేస్తున్నావా? బండిని గుద్దినందుకేగా డబ్బు పడుతుంది. ప్లీజ్ నో మ్యాన్ హెల్ప్. ఓకే అన్న. అన్న అన్న ఏమైందన్నా? నా ఫ్రెండ్స్ అన్న వీళ్ళు. ఎరా నెలకంటాం, నీ ఫ్రెండ్స్ వీళ్ళు? అవునన్నా. బండి ఎలా కుద్దారు? ఏదైనా డబ్బులు పడేస్తా బాగుంటాడు అన్న. వాళ్ళ మాట్లాడాలి ఉండొచ్చు కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్న. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసింది వీళ్ళే అన్న. రే మా వాళ్ళు హెల్ప్ చేశారని వదిలేస్తున్నాను, ఎక్కడి నుంచైనా ఎలా మాట్లాడాలి నేర్చుకోండి. అన్న అన్న ప్లీజ్ అన్న, నేను చేపిస్తాను. అరే సతీష్ మీరు వెళ్ళి కారులో కూర్చుంటారా, నేను చూసుకుంటాను. అన్న పదన్న ప్లీజ్ అన్న. అరే మీరు వెళ్ళండిరా, నేను చూసుకుంటాను. నిజంగానే వాళ్ళ అమ్మకు బాగాలేదా? మన దగ్గర ఎంత డబ్బుండి ఏం లాభం? వాడే గనక లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంట్రా? ఇలా అమ్మకు బాగాలేదు, నాన్నకి యాక్సిడెంట్ అయిందని చీప్ ట్రిక్స్ ప్లే చేసి మనలాంటి ఉన్నోళ్ళ దగ్గర నుంచి మనీ అడుగుతారు. అందుకే ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటేనే నాకు చిరీ తప్పు చేశాను. ఎలాగో వచ్చాం కదా, ఒకేసారి పేమెంట్ చేస్తే పని అయిపోతుంది. మళ్ళీ యుఎస్కి వెళ్తే ఇప్పుడు వస్తామా ఏంటో. పే చేద్దాం. హాయ్ సార్. నమస్తే బాబు. ఇక్కడ అరుణ్ గారు అని ఉండాలి. అరుణ్ ఏదో పని మీద ఇప్పుడే బయటికి వెళ్ళారు, పర్లేదు చెప్పండి. 1 ఇయర్ అడ్వాన్స్ అమౌంట్ పే చేయాలి. ఎప్పుడు ఆయనకే పే చేసామండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ మీకు పే చేయొచ్చా? సరే, ఇంతకీ ఎవరి పేరు మీద? ఆనందయ్య సార్. ఆనందయ్య? ఏ ఆనందయ్య బాబు? వరుకోటి ఆనందయ్య సార్. ఓహో ఆయన సార్.
పాపం ఆయన కష్టం మాత్రం పగోడికి కూడా రాకూడదు. ఏమైంది సార్? ఏమైంది తనకి? ఏం చెప్పను బాబు, సుమారుగా 30 ఏళ్ల క్రితం దత్తత కోసం ఇక్కడికి వచ్చాడు. మీరు పిల్లాడిని దత్తతగా ఎందుకు తీసుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఏం చెప్పారు సార్? నా కష్టానికి వెల కట్టే ప్రతి నెల జీతం వస్తుంది, మరి నా ఇష్టానికి ఇల్లు కట్టానో వీడికి కొత్త జీవితం దొరుకుతుంది. అలాంటి వాడు ఇలా ఇక్కడ ఉన్నాడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాడికి పుట్టగతులను. ఎందుకు ఎందుకు నాన్న ఇంత బాధని ఎలా భరించావు? నేను నీ సొంత కొడుకుని కాదు కదా. ఏ ఒక్కరోజు రే నువ్వు బతుకుతున్న బతుకు నేను పెట్టిన భిక్ష అని ఎందుకు చెప్పలేదు రాన్న? మీరే లేకపోతే ఏ చెత్తకుండి దగ్గర దొరికిన ఏ చెత్త తింటుంటావని ఎందుకు చెప్పలేదు రాన్న? ఈరోజు డబ్బు వెంట పరిగెడుతున్న నాకు అసలు నడిపించే ధైర్యమిచ్చింది నువ్వేనని నాకెందుకు చెప్పలేదు రన్న? ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి భరించడానికి నిన్ను బాధ అనుకోలేదురా, బాధ్యత అనుకుని ఇష్టపడి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఒకరి కోసం ఒకరు అయిన వాళ్ళందరినీ కాదనుకున్నాం. మరికొన్ని రోజుల్లో ఇద్దరం ముగ్గురవుతామని ఎన్నో కలలు గన్నా. ఆపరేషన్ థియేటర్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ఎవ్వరూ తోడులేరు. నేను ఒంటరిగా ఒక్కడినే బ్రతకాలన్న ఆలోచనే నన్ను చంపేశాను. అప్పుడొచ్చావురా, అప్పుడొచ్చావురా నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుంటూ నా జీవితంలో. నిన్ను చూస్తే చాలు అన్నీ మర్చిపోయేవాడిని. ఇప్పటికీ కూడా కానీ నిన్ను మర్చిపోయే రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అయినా ఇందులో మాత్రం నీ తప్పే ఉందిలే. ఎదగాలనుకోవటం, లైఫ్లో ముందుకెళ్ళాలనుకోవటం ప్రకృతి సహజం. ఐఎమ్ సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. మా జనరేషన్కి సంపాదనలో తృప్తి లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, వాళ్లతో సరదాగా గడపటానికి తీరిక అస్సలే లేదు నాన్న. డబ్బు వెంట పడి పరిగెత్తటం, ఆ డబ్బును వదిలేక మూలను పడటం, నేను సేమ్ సిచ్యువేషన్లోనే ఉన్నానన్న. మళ్ళీ నీ వేలు పట్టుకొని నన్ను నడిపిస్తావా నాన్న? ఆకాష్ వచ్చావా? అమ్మా ఆకలేసింది, అన్నం పెట్టవా? ఏమైందమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, అన్నం పెట్టమని అడుగుతుంటే ఏంటో కొత్తగా ఉంది. వెళ్ళు, ఓ హ్యాండ్ వాష్ చేసుకుంటా, నేను నా చేతులతో నీకు వేడివేడిగా వడ్డిస్తాను. చాలా బాగుందిరా. మా నేను జాబ్లో జాయిన్ అయ్యానమ్మా, జీతం 5,000. అవునా, మంచిది నాన్న. నీ జీతం ఇంట్లో ఖర్చులుగా అయిపోయినా నా జీతం ఉంటుందిమా. ఈసారి నుండి చీటీ కట్టుకో, సర్లా పిన్నితో నేను మాట్లాడతాను. నా బంగారు కొండ. అమ్మా ఈసారి నుంచి నా శాలరీలోంచి 50% ఆఫ్లైన్ తోనే చేద్దాం అనుకుంటున్నా.
ఏ తల్లిదండ్రులైనా చెడు చేస్తానంటే వద్దంటారు గాని మంచి చేస్తానంటే ఎవరొద్దంటారు నానా. నీ ఇష్టం, అలాగే చెయ్యి. నాకు బండి లేకపోయినా పర్లేదు మా, కానీ నా బంగారానికి బంగారం లేకపోతే ఎలా చెప్పు. నాన్న, యుఎస్ఏ వెళ్తానన్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? యుఎస్ లేదు, ఏమి లేదు, ఇక్కడ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ నీతో హ్యాపీగా ఉంటానన్న. ఏ అక్షయ్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా, ఇంతకు అమ్మాయికి ప్రపోజ్ చేసావా? ఇప్పుడు అదే టాపిక్ రా. ఏ అక్షయ్, ఆకాష్. హాయ్ అన్న. రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, దానికి మీ సపోర్ట్ కావాలి. భలే వాడివన్న. ఇంటి పక్కన ఉండే వాళ్ళం, ఆ మాత్రం హెల్ప్ చేయలేమా అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా, ఎంతవరకు వచ్చింది నీ లో ట్రాక్? లైఫ్లో ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగాలని లేదు, దానికోసం ఫేక్గా బతకడం మొదలు పెడతాం, చివరికి మనదేంటో మనమేంటో మర్చిపోతాం. సో ఇప్పటికైనా నిజంలో కాలిన అబద్ధంలో బయటికి రావడానికి ప్రయత్నిద్దాం.